పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలో పౌర సరఫరాల శాఖ మినీ ట్రక్కుల ద్వారా రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయడానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ఎంపీటీఓ కార్యాలయాల్లో ఎంపిక కమిటీ అభ్యర్థుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు నగరంలో 20 మందిని ఎంపిక చేయాల్సి ఉండగా 212 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. స్క్రూటనీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభ్యర్థులను ఎంపిక చేసి వారికి రాయితీపై మినీ ట్రక్లు అందిస్తామని తెలిపారు. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రకారం ఎవరైనా వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి నిరుద్యోగులైన యువతీ యువకులకు ప్రజా పంపిణీ రేషన్ ఇంటింటికి సరఫరా చేయ నిమిత్తం మినీ ట్రక్కులు ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ఫైనాన్స్ చేసి వాళ్ళకి ఆ సదుపాయం కల్పించి వారి ద్వారా సరుకులు రవాణా చేసే ఉద్దేశంతో గవర్నమెంట్ వారి పథకం కల్పించారండి. ఈ పథకం ప్రకారం మన 581,900 వరకు ఈ మినీ ట్రక్ కాస్ట్ అవుతుంది. ఇందులో 60% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. తర్వాత బ్యాంక్ రుణమేమో 30% గవర్నమెంట్ బ్యాంక్ రుణం లబ్ధిదారు కట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత లబ్ధిదారుని వాటా ఒక 10% లబ్ధిదారుని వాటా పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మనం ఇంటర్వ్యూలకి కాల్ఫర్ చేయడం జరిగింది. అప్లికేషన్ కాల్ఫర్ చేసి అందరినీ ఇంటర్వ్యూకి పిలిచాము. నిన్నేమో దగ్గర ఒక 60 మందిని ఇంటర్వ్యూ చేశాము. అలాగా తర్వాత ఈరోజు ఒక 70 మంది మార్నింగ్ వచ్చారు. సాయంత్రం కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఒక 50 మంది వరకు రావచ్చు. మొత్తం ఇదంతా లిస్టు ఈ స్క్రీనింగ్ కమిటీ ద్వారా కమిషనరు, తర్వాత మన మెప్మా నుంచి ఒకళ్ళు, తర్వాత బ్యాంక్ నుంచి ఒకళ్ళు, తర్వాత మన ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి ఒకళ్ళు, మొత్తం 4 స్క్రీనింగ్ చేసి సెలక్షన్ తయారు చేసి ఈ లిస్ట్ తయారు చేసి ఈ లిస్ట్ని డిస్ట్రిక్ట్ కమిటీకి పంపడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కమిటీలో ఫైనల్గా సెలెక్ట్ చేసి వాళ్ళని లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తద్వారా వాళ్ళకి బ్యాంక్ రుణం సదుపాయం కల్పించబడుతుంది. ఈ మినీ ట్రక్కులు వాళ్ళకి అందించబడుతుందండి.